Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైఎస్ఆర్ ఇంకా జీవించే ఉన్నారు. డిక్లరేషన్ వివాదం వేళ జగన్కు కొండంత అండ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ డిక్లరేషన్ వివాదాలు ముసురుకున్న వేళ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలు ఆయనను అన్య మతస్థుడిగా చిత్రీకరిస్తున్న సమయంలో చిల్కూర్ బాలాజీ ఆలయ అర్చకుడు గళం విప్పారు. వైఎస్ జగన్కు అండగా నిలిచారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హిందూ ఆలయ వ్యవస్థను పరిరక్షించడానికి తీసుకున్న సంచలన నిర్ణయాల గురించి గుర్తుకు తెచ్చుకున్నారు. ధార్మిక పరిషత్ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు. మత రాజకీయాలకు పాల్పడుతోన్న వారికి ఇలా చెక్ పెట్టొచ్చని సూచించారు. ఆయనే డాక్టర్ ఎంవి సౌందరరాజన్. విశాల వెంకన్నగా గుర్తింపు పొందిన చిల్కూర్ బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు. ఉమ్మడి రాష్ట్రంలో హిందూ ఆలయాల పరిరక్షణ కోసం ఉద్యమాలను నడిపించారు. టెంపుల్ ప్రొటెక్షన్ మూవ్మెంట్ పేరుతో వాటిని కొనసాగించారు. దేవస్థానాలు అర్చకుల సంక్షేమం కోసం తీవ్రంగా కృషి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ధార్మిక పరిషత్ ఏర్పాటు కావడానికి పరోక్షంగా సౌందరరాజన్ కారకులయ్యారు. దేవాదాయ శాఖలో అత్యున్నత విభాగపు హోదాను ధార్మిక పరిషత్కు ఇచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం. దీనికోసం దేవాదాయ చట్టంలో సవరణలను సైతం చేపట్టారు. సౌందరరాజన్ చాలా కాలం తరువాత తన గళాన్ని వినిపించారు. ఏపీలో డిక్లరేషన్ వివాదం నడుస్తోన్న వేళ ఆయన వైఎస్ జగన్కు అండగా నిలిచారు. మద్దతుగా మాట్లాడారు. అలాగే ధార్మిక పరిషత్ను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. చిల్కూరు బాలాజీ ఆలయం నిర్వహిస్తోన్న ధార్మిక హక్కుల ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ధార్మిక పరిషత్ను పునరుద్ధరించడం ద్వారా విమర్శకుల నోళ్లకు తాళం వేయొచ్చని సౌందరరాజన్ వైఎస్ జగన్కు సూచించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. తిరుమలలో శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన సందర్భంగా తనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తుకు వచ్చారని సౌందరరాజన్ అన్నారు. తిరుమలలో వైఎస్ఆర్ లాగా నడుచుకున్నారని చెప్పారు. రాత్రంతా తాను వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చోటు చేసుకున్న ఆలయ పరిరక్షణ చర్యలను గుర్తుకు తెచ్చుకున్నానని అన్నారు. వైఎస్ తమ మధ్య లేరని తాను అనుకున్నానని కానీ ఆయన చనిపోలేదనే విషయం జగన్ ద్వారా రుజువైందని చెప్పారు. వైఎస్ఆర్ జీవించే ఉన్నారనే విషయాన్ని ప్రపంచంలో అందరూ చూశారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జగన్కు ప్రశంసలు అందాయని సౌందరరాజన్ పేర్కొన్నారు. వైఎస్ జగన్ 2 రోజుల పాటు తిరుమలలో గడపడం తనకు సంతోషాన్ని ఇస్తోందని చెప్పారు. ధార్మిక హక్కుల కోసం చిల్కూరు బాలాజీ ఆలయం చేస్తోన్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ధార్మిక హక్కుల పోరాటానికి వైఎస్ఆర్సీపీ కూడా మద్దతు ఇస్తోందనే విషయాన్ని తెలియజేయాలని అన్నారు. అలాగే ధార్మిక పరిషత్ను పునరుద్ధరించాలని కోరారు. ధార్మిక పరిషత్ను పునరుద్ధరించగలిగితే అందరి నోళ్లను మూసేయొచ్చని సౌందరరాజన్ వైఎస్ జగన్కు సూచించారు. వీలైనంత త్వరగా ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేయాలని చెప్పారు.